ఈ కలికాలంలో దురాఘాతాలకు దుర్మార్గాలకు అంతు లేకుండా పోతుంది రోజుకో అరాచకాలు బయటపడుతున్నాయి సైనైడ్ మోహన్ పదకొండేళ్ల క్రితం ఈ పేరు ఓ సంచలనం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు మూసిన నేరస్తుడు ఇరవై మంది యువతుల మరణానికి కారణమైన మానవ మృగం ఈ సైనైడ్ మోహన్ అతని కథతో ఇప్పుడు సినిమా వస్తుంది జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ సైనట్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మిడిల్ ఈస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రవాసీ పారిశ్రామికవేత్త ప్రదీప్ నారాయణ్ ఈ సినిమాను నిర్మించనున్నారు అత్యంత అరుదైన కేసులలో ఒకటిగా కోర్టు పరిగణించిన మోహన్ కథను తెలుగు హిందీ మలయాళం భాషల్లో క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించనున్నారు సైనేడ్ మోహన్ ఆఖరి కేసులో తీర్పు వచ్చిన సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు ఆఖరి కేసులో మోహన్కు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది కాగా సినిమా గురించి దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి కర్ణాటకలోని వివిధ హోటల్ రూమ్స్కి పిలిచి ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పరుచుకొని వచించిన నరూప రాక్షసుడు సైనడ్ మోహన్ లైంగిక వాంఛలు తీరిన తర్వాత యువతులకు గర్భనిరోధక మాత్రలు అని చెప్పి సైనడ్ పిల్స్ ఇచ్చి చంపేసేవాడు తర్వాత అమ్మాయిల బంగారం ఆభరణాలతో ఉడాయించేవాడు ఏమాత్రం కనికరం లేకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవై మంది యువతుల మరణానికి కారణమయ్యాడు ఈ కేసులో మోహన్కి ఆరు మరణశిక్షలు పద్నాలుగు జీవిత ఖైదీలు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది ఇలాంటి కథతో ఇప్పుడు సినిమా చేస్తున్నాను ఈ చిత్రం తెలుగు మలయాళ తమిళ కన్నడ హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనట్లు నటిస్తారు అన్నారు ఈ దర్శకుడు నిర్మాత ప్రదీప్ నారాయణ్ మాట్లాడుతూ కూడా కరోనా భయాలు పోయిన తర్వాత ప్రభుత్వ అనుమతులు తీసుకుని చిత్రీకరణ ప్రారంభిస్తాం గోవా బ్యాంగ్లూరు మంగళూరు కూర్గు మడక్కరి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం రాజేష్ టచ్ రివర్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ మా కంటెంట్ అడ్వైజర్ కమల్ హాసన్ విశ్వరూపం ఉత్తమ విలన్ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన సదత్ సైనుద్దీన్ మా చిత్రానికి పనిచేస్తున్నారన్నారు కాగా ఈ చిత్రాన్ని జార్జ్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తుండగా తెలుగు డైలాగ్లను రవి పున్నం రాస్తున్నారన్నారు ఇలాంటి కథతో సమాజంలో జరిగే అరాచకాలను ఎలివేట్ చేస్తూ ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నామంటున్నారు దర్శక నిర్మాతలు ఏదేమైనా ఇరవై మంది అమాయక ఆడవాళ్ళను వచించి వేధించి వాళ్ళ మరణానికి కారణమైన మోహన్ చిత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ టాపిక్ సంచలనం రేపుతుంది